Bhari Varshalaku, Telugu Rastraloni Projectulu, Nindukundala Marai, Varada Prabhahamto, Pradhana Jalasiala Niti Matam, Kramakramanga Perigutunde, Dinto Gately Etivesi, Niti Nikindakavadulutunaru Adikarulu. Bhari Varshalato, Jurala Projectuku, Varada Prabhaham Potetindi, Adikarulu, Aru Gately Yetis, Pilvedvara, Diguvaku, Niti Nividala Chestunaru. Marovaipu, Aidu Unitlalo, Vidyut Vutpatti Konasagutundi. Project Purtistai Nitimattam, 318.516 Adugulu Kaga, Prastuta Nitimattam, 316.750 Adugulaku Cherindi. Diguvaku Srishailam Vaipu, 66090 Cusekula Nitini Vidala Chestunaru. Srishailam Projectuku, Varada Prabhaham Perigindi. Srishailam Project Inflow, 68491 Cusekulu Vastunadamto. Outflow 12713 క్యూసెక్కులు కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 844.90 అడుగులుగా ఉంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 533.60 అడుగులకు చేరింది. ఎగువ నుంచి సాగర్కు వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ దగ్గర వరద ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు బ్యారేజీ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 105,230 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 103,990 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతుండడంతో ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి 9.65 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై 175 గేట్లు ఎత్తి బ్యారేజీ నుంచి 25,000 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 6 గేట్లను 9 ఫీట్ల మేర ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. మూసి పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 636 అడుగులకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు జలాశయానికి కూడా భారీగా వరద నీరు చేరింది. 12 గేట్లు ఎత్తి 14,148 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. నది వద్ద లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించడానికి లాంచీలను గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం గ్రామం వద్ద నిర్మించిన పార్వతీ బ్యారేజ్ లో 70 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరద పార్వతీ బ్యారేజ్ లోకి వస్తోంది. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందుకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. నది లోపల ఉన్న పురాతనమైన శివాలయం నీట మునిగింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షానికి బాబ్లి విష్ణుపురి గేట్స్ తెరవడంతో నీరు పెద్ద ఎత్తున గోదావరి నదిలోకి వచ్చి చేరుతుంది. దీంతో త్రివేణి సంగమం వద్ద గోదావరి నిండు కుండలా కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. 16 గేట్లు ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 200,000 క్యూసెక్కులుగా ఉంది. అటు నిర్మల్ జిల్లా భైన్సాలోని గడ్డన్నవాగు ప్రాజెక్టు వరద ఉధృతితో 5 గేట్లు తెరిచారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.